నమస్కారం, విశ్వకర్మ టీవీ న్యూస్ కు స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే, మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మన ఆందోళన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బలరాం, సాయిలు, గిరిధర్ రెడ్డి, మోహన్ రాథోడ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. కార్యకర్తలు, యువకులు, ఈవెన్ మన 80 ఏళ్ల ముసలి వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళు పోతేనే ఎంత ఆదరాభిమానాలతో టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పడం జరుగుతున్నది. అంటే ఇంతటి అభిమానం చూరగొన్నటువంటి కారణం ఏమనంటే కేసీఆర్ గారు. మరి ఇక్కడ సింగూరు నీళ్లు తరలించేసిరు అనేది ఏదైతే కొంతమంది నాయకులు చెప్తున్నారో, తరలించడం జరిగింది. మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి సింగూరు నీళ్లకు నీళ్లు తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మల్లన్న సాగర్ వద్ద పోయి వాళ్ళు ఆపడం జరిగింది. మల్లన్న సాగర్ దగ్గర పోయి రైతులను రెచ్చగొట్టి కోర్టుకు పోయి కోర్టుల కేసులేసి మల్లన్న సాగర్ ను పని జరగకుండా ఆపిన వ్యక్తులు ఇక్కడ కాంటాక్ట్ చేస్తున్నారు. అల్లాదుర్గంలో ఏం పరిస్థితి తెలుసుకునే కోసం వాళ్ళ అవగాహన గురించి వచ్చింది కాబట్టి, వాళ్ళు ఇంకా మనకి వేరే సూచనలు ఏమైనా ఇచ్చే కోసం వచ్చింది కాబట్టి, వాళ్ళ యొక్క సూచనలు పాటించి మేము అందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ, ఎప్పుడు వచ్చిన అతిథులు ఈ రోజు సుమారు 70 సంవత్సరాల స్వాతంత్రంలో మన 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులలో అందరికంటే రైతాంగాన్ని, బడుగు బలహీన వర్గాలకు, అన్ని కుల వృత్తుల వాళ్లకు, వారి అభివృద్ధి సంక్షేమమే ముఖ్యంగా ముఖ్య ధ్యేయంగా పెట్టుకుని ముందుకు పోతున్న ముఖ్యమంత్రి గారికి ఈరోజు ముందస్తు ఎన్నికలలో ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారు. 100 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు జయకేతనం ఎగరవేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.